అష్టాదశ పురాణాలను సూత మహర్షి సౌనకాదులకు బోధించిన పుణ్య ప్రదేశం నైమిషారణ్యం. పురాణ ప్రవచనం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది, గుర్తించుకోవాల్సింది ఈ నైమిషారణ్యమే. ఇటువంటి ఈ పుణ్య ప్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానముల వారిచే దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీ ఆనంద తీర్థాచార్యులు భాగవత ప్రవచనాన్ని భక్తులకు తెలియజేశారు. ఆ ప్రవచనాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. దేవహూతిని కర్దమ ప్రజాపతి వివాహమాడాడు. స్వయంభూమన రాజు తన కుమార్తెకు మంచి ఆభరణములు, బంగారు గొప్ప గొప్ప హార కేయూర పతకములంతా కూడా ఇచ్చాడు. పట్టు వస్త్రములంతా కట్టుకోవడానికి కుమార్తె అని చెప్పేసి మోయలేనంత ఇచ్చేసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయిరి. ఇచ్చట ఈ ఆశ్రమంలో కర్దమ ప్రజాపతి, తర్వాత దేవహూతి ఇద్దరే ఉన్నారు. పరివార శిష్యులు ఎప్పుడు బయట ఉంటారో, తల్లిదండ్రులు వెళ్ళిన వెంటనే దేవహూతి ఏం చేసింది? ఈ దేవహూతి యొక్క పాత్ర, వ్యక్తిత్వము, ఆ మనిషిని ఇప్పటి స్త్రీలు కొత్తగా పెళ్లి చేసుకుని వెళ్ళినటువంటి ఈ యువతి మణులు ఉంటారు కదా, వారికి ప్రత్యేకంగా ఇలాంటిది విన్నవాళ్ళన్న వెళ్ళి చెప్పండి, వాళ్ళు వినాలా. ఒక ఇంటికి వెళితే ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళతారు, పుట్టినింటి నుండి అత్తవారింటికి. ఏ విధమైనటువంటి భావనతో ఉండాలనేది ఈనాటి మహిళలకు, ఆనాటి ఒక మహిళ ఆదర్శమూర్తిగా ఉంది. తాను తన తల్లిదండ్రులు ఇచ్చిన మోయలేని ఆభరణ వస్త్రములు, విలువైన వస్త్రము. అతడు చక్రవర్తి సాయంభూమన రాజుకు ఆస్తి ఎంత అంటే, ఒక చిన్న గ్రామాన్ని పరిపాలించే వ్యక్తి కాదు, సప్తద్వీప సప్త సముద్రములకు అధిపతి. అంటే ఇంకా వేరే రాజులు, చిన్న చిన్న రాజులు, ఇతని చేతి కింద ఉండే సామంత రాజు. అలాంటి సంపద ఉన్న వ్యక్తి, ఎలాంటి సంపద, తన కుమార్తె బతికి ఉన్నంత వరకు కట్టుకోవడానికి కావలసిన వస్త్రములు, బంగారు ఆభరణాలు ఇచ్చిపోయి ఇచ్చి వెళ్ళారు. ఈమె వారు వెళ్ళిన తర్వాత ఒక్క ఆలోచన వచ్చి, తాను ధరించిన ఇంకా పైన ఇచ్చినటువంటి వస్త్ర ఆభరణములంతా తీసి ఆశ్రమ దూరంలో పనిచేసి ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ పంచి ఇచ్చేసి, భర్త ఎలాంటి వస్త్రమును కట్టాడో అలాంటి నార చీరను మాత్రమే ధరించి భర్తతో పాటు జీవనం చేస్తూ. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇల్లు భర్త ఎలాగున్నాడో అతనితో సమానంగా ఉండాలి, అంతేగాని అతన్ని అతిక్రమించి వెళ్ళదు. చూడండి, కొద్దిగా ఉన్నటువంటి ఆస్తితో వచ్చిన యువతులు ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత అత్తమామలను భర్తలను పీడించి ఇంకా ఎక్కువ లాక్తూ ఉంటారు. ఎక్కువ ఆభరణములు ఉన్నటువంటి ఆమె అంత దానం చేసేసి, ఎంత వ్యత్యాసం! ఇప్పటి వారు అక్కడి నుంచి దానం చేయకున్నా పర్వాలేదు, ఉన్నదాంతో సర్దుకుంటే చాలు, మనకు కూడా మన పేర్లు కూడా సువర్ణ అక్షరాలతో రాయవచ్చు. పరిస్థితి ఎలాగుంది అనేది చూడండి. ఈ విధమైనటువంటి మహిళలు ఆనాటి మన భారతదేశంలో, మన భరత భూమిలో పుట్టారు. మన భరత భూమి సుసంపన్నమైన భూమి అంటారు. ఎందుకంటారు? భారతదేశంలో పంటలు మాత్రమే కాదు భూమి నుంచి మంచి పంటలు పుట్టేది, ఈ భారత భూమి మట్టి నుంచి పుట్టినటువంటి మంచి మంచి యువతులు కూడా ఆనాడు ఆ కాలంలో ఉండేది. అలాంటి వారి యొక్క జాబితా ఈ భాగవతంలో చాలా వస్తుంది. ఇంకా అలాంటి మంచి మంచి వారిని మట్టిలో మాణిక్యాల వలె ఎంతమందిని భారత భూమి కన్నది. అలాంటి మహిళల, అలాంటి యువతుల యొక్క జీవన చరిత్ర తెలుసుకుంటే మన జీవనం ధన్యమైపోతుంది. ఆవిడ భర్తతో పాటిక భర్త సపర్యలు చేస్తూ ఉన్నది. పెళ్ళైన మరనాడే మళ్ళా తపస్సుకు దిగాడట కర్దమ ప్రజా. చాలా ఆశ్చర్యము. ఇప్పుడెందుకు తపస్సు అంటే సత్సంతానం, అప్పుడు మంచి యువతి కావాలా పెళ్లికి అని. పెళ్లి అయిన తర్వాత మంచి సంతానం, భగవద్ అనుగ్రహాన్ని పొందాలని తపస్సులు కూర్చున్నారు. అప్పుడు తపస్సులు, అది కృతయుగం కాబట్టి తపస్సు అంటే ఒకటి రెండు రోజులు కాదు, మళ్ళా 10,000 సంవత్సరాలు. వాళ్ళ ఆయుష్ ఉండింది, ఎక్కువ ఉండింది, 10,000 సంవత్సరముల తపస్సమాధిలో దిగారు. భర్త తపస్సుకు ప్రతినిత్యము ఏం కావాలో అనుష్ఠానానికి అతని కంటే ముందు లేచేదారు. ముందు లేచాను కదా అని అతడు పడుకోవడం కంటే ముందు పడుకోలేదు, అతడు పడుకున్న తర్వాత పడుకొనుంటుంది. అతడు లేచిన తర్వాత వేయడం కాదు, అతడు లేయడం కంటే ముందుగా లేచి
ఎక్కడైతే తాను అనుష్ఠానం కూర్చుంటాడో అదంతా ఆవు పేడతో గోధుమతో శుద్ధిపరిచి ముగ్గు వేసి కావలసిన పాత్ర సామగ్రి తెచ్చిపెట్టి అతడు వచ్చి కూర్చోవడానికి ఎంత కావాలో అంత ఉపకారం చేసి పెట్టాడు. ఈ విధంగా సపర్యలు ఆనాటి మహిళలు చేస్తూ ఈ పురాణంలో ఏదో కథ జరిగింది ఇలాగా అవతరించారు అని చెప్పుకోవడం కంటే వారి జీవనంలో ప్రతి ఒక్కొక్క చిన్న చిన్న సంఘటనలు కూడా మనకు ఆదర్శం అవుతుంది. భర్త లేయడము కంటే ముందు లేచి భర్తకు కావలసిన సపర్యలు చేసేది ఒకటి. ఇప్పుడేం కాల వ్యత్యాసం అయిపోయింది, లేయడం కంటే భర్త లేచి ఎలాగో మీరు త్వరగా లేచి వేడి నీళ్ళు కాచి గీజర్ వేయండి, వేడి నీళ్ళు కాచి పెట్టండి, కాఫీ పెట్టేసేయండి, నేను కాస్త రెస్ట్ చేసుకుని వస్తాను అని తిరిగి భర్తకే చెప్పే రోజులు వచ్చింది. ఇప్పుడు ఆ రోజుల్లో ఎలాగుండింది, భర్తకు నా నుంచి ఎప్పుడు కూడా అతనికి కష్టం కలగకూడదని తానే ముందు లేచి చేయవలసిన సపర్యలకు సిద్ధమవుతుంది. ఇది ఆనాటి పరిస్థితి అయితే ముందు చెప్పింది ఈనాటి పరిస్థితి కాదు. అందుకే అలాంటి పాత్రలను మనం ఎన్నుకొని చూస్తూ ఆలోచించి కథలను చదివి విని మన పిల్లలకు మన వాళ్లకు మన ఒకరికీ తిరిగి చెప్పాలి. తిరిగి మనమే తిరిగి తిరిగి అవలోకనం చేయాలి ఈ కథలు. ఇక తపస్సు ఎన్ని రోజులు సాగిందంటారా, 10,000 సంవత్సరం. దాదాపు 10,000 సంవత్సరంకి అయిపోతూ ఒక 2 రోజులు అవుతోంది. ఒక్కనాడు తన ఎదురుగా తిరుగుతూ తన తపస్సుకు కావలసిన సేవలు చేస్తూ దూరంగా కూర్చొని అటు ఇటు వస్తూ పోతూ కూర్చొని ఉన్నటువంటి ఒక యువతి, ఒక మహిళ కంటపడింది. ఒక మహిళను చూచారు. ఎవరు ఈ మహిళ అన్న తర్వాత జ్ఞాపకం వచ్చింది, అయ్యో నే నా చేయి పట్టిన భార్య ఈమె అని అప్పుడు తర్వాత తలలు వచ్చింది. అంతవరకు వివాహమైంది కానీ భార్య అనేది మర్చిపోయాడు, తపస్సులో పడిపోయాడు. తపస్సు అయింది, భగవద్ అనుగ్రహమైంది, ప్రత్యక్షమయ్యాడు, స్వామి వరమిచ్చాడు. ఆ భార్యను పిలుస్తాడు దగ్గర, నీ ఇంత సేవ చేశావు, నీ పుట్టినింటి నుంచి వచ్చే రోజు ఎట్లున్నావు తెలుసా. అప్పుడు చూశాడు ఆశ్రమానికి వచ్చి కూర్చున్న రోజు, వివాహమైన రోజు ఆమె ముఖం చూశాడు. తిరిగి 10,000 సంవత్సరముల తర్వాత భార్య ముఖం చూస్తున్నావు. అప్పుడు ఎలాగుంటేవి, నీ యొక్క తల వెంట్రుకలు ఎంత చక్కగా చక్కటి కేశ పాశములతో కూడి ఉండేవి, దేహ సౌష్టం ఎంత సుందరంగా ఉండేది. ఉపవాస దీక్షలో ఉంటూ దేహమంతా ఎముకలతో నిర్మించిన ఒక అస్థి పంజరం వలె పోయి నార చీర తలకు తల వెంట్రుకలంతా జట కట్టిపోయింది. తైల సంస్కారము లేదు, తలంతా కూడా అది జట అయిపోయింది, జటలుగా మారిపోయింది. ఆ మహామునికి ఆ గృహిణిపై భార్యపై కరుణ కలిగింది, అయ్యో ఇంత కష్టపడ్డావు అది, సరే నీకేం కావాలో కోరు, నా దగ్గర తప ఫలముంది అంటే ఆవిడ అంటుంది, స్వామి మీలాంటి గొప్ప తపోనిధి దగ్గరున్న తర్వాత నేను మళ్ళీ కావాలని కోరుకునేది ఎందుకు. ఎవరు కోరుకోవాలా, ఎవరికి లేదో వాడు. ఇంట్లో కామధేను ఉన్న తర్వాత బయట వెళ్ళి పాల ప్యాకెట్ కొరకు మనం ప్రయత్నించేది అనవసరం కదా. మీలాంటి తపోనిధులు ఉంటే ఇక మాకు వేరే ఎందుకు. అయినా ఒక గృహిణి కోరేది ఏం తెలుసా, భర్త నుంచి సత్ సంతానం కావాలని, అంతకంటే వేరే ఏం లేదు. సరే అని చిరునవ్వుతో ఆ ఋషి సూచించాడు, నీ దేహం ఇప్పుడు పుత్రోత్పత్తికి సరిగా లేదు, ఎముకలు మాత్రమే ఉంది, తిరగడం కానీ కూర్చోడం కానీ ఏమీ లేదు. అక్కడ ఒక సరోవరం అనిపిస్తుంది, ఆ సరోవరంలో దిగు, స్నానం చేసిరా. పంపించాడు, వెళ్ళింది. అది బిందు సరోవరం అని, భగవంతుని యొక్క ఆనంద బాష్పములచే నిండింది ఆ సరోవరం. ఆ సరోవరములో దిగి స్నానం చేయబోతుంటే వందలాది అప్సరసా స్త్రీల వంటి స్త్రీలు వచ్చి ఆమెను తీసుకెళ్ళి తలకు మంచి సుగంధ తైలాన్ని అంటించి స్నానం చేయిస్తారు. ఆ సరోవరంలో ఒక్కసారి మునక వేసి పైకి లేచేటప్పటికీ మునుకు ఆమె యొక్క శరీరం ఎంత సౌందర్యవంతంగా ఉండిందో అంతకంటే 10 అంతలు మంచి సౌష్టవ దేహ సౌష్టవాన్ని పొందింది. పక్క ఉన్నటువంటి అప్సరసాస్త్రీల వంటి సౌందర్యవంతులు కూడా తల తగ్గించి వేశారు, నా రూపముకి 100 అంతల రూపం నీకు వచ్చిందమ్మా అని చెప్పి. అది ఆ మహాముని యొక్క తపశక్తి చేతనే ఆ సరోవరంలో స్నానం చేయిస్తే ఆమెకు అంత కలిగింది. అప్పటికప్పుడు భార్యను సంతోషపరచడానికి ఏం చేశాడు తాను, ఆ మహాముని తన తపశక్తిలో కొద్దిగా ఖర్చు పెట్టి ఒక దివ్యమైన విమానాన్ని నిర్మించాడు, దేవ విమానం.
ఆ విమానం ఇప్పటి వలె ఫ్యూయల్ ఉంటే మాత్రమే, పెట్రోల్ ఉంటే తిరగడము, లేకుంటే పైలట్ పెట్రోల్ ఏది వద్దు. దాని సంకల్ప మాత్రం, వీరి ప్రార్థన మాత్రం చేత ఆ విమానము కిందికి వస్తుంది, వాకిలు తెరుచుకుంటుంది. కూర్చున్నారు, సంకల్ప మాత్రము చేత ఇలాంటి లోకం అంటే ఆ లోకానికి వెళుతుంది. సకల ఊర్ధ్వ భాగములో ఉండే లోకాలు, ఉపవనాలు, వనములు, అనేక చైత్ర వనము, నందనవనాది, అనేక వనములంతా కూడా తిప్పి తిప్పి చూపించుకొచ్చాడు ఆయన భార్యను సంతోషపరిచాడు. అందరూ పెండైన వెంటనే వెళతారు కదా అన్ని ఊర్లకు. అతడు 10,000 సంవత్సరములు ఆగి ఆ తర్వాత భార్య సేవను చూచి ఆమెను సంతోషపరచడానికి అంతా చూయించుకొని వచ్చాడు. ఇలాగ వారి గార్హస్థ్య గృహస్థ ధర్మము జరుగుతూ ఉన్నది. ఆ దేవభూతి యందు కర్దమ ప్రజాపతి వల్ల 9 కుమార్తెలు కలిగారు. ఇక సంతానమైంది కదా, నేను ఇక సన్యాసానికి వెళుతానని చెప్పేసి కర్దమ ప్రజా సిద్ధమవుతుంటే ఈవిడ చేపట్టి కూర్చోబెట్టి ఇలాగా ఆడపిల్లలు పుట్టిన వెంటనే పోవడం క్షేమం కాదది. ఈ వాళ్ళను ఎక్కడ పంపించాలో వాడు పంపించి వారి వారి అత్తవారింటికి పంపించి పోవడం మీ కర్తవ్యం. పైగా మీరు సన్యాసం వెళ్ళి మీరు వెళ్ళిపోతే నేనొక్కదాన్ని ఈ ఆశ్రమంలో ఎలాగా కాలం గడవ? నాకు తత్వజ్ఞానం నేర్చుకోవాలని ఉన్నది. జ్ఞాని అయిన ఒక కుమారుడు ఉంటే అతని వల్ల నేను ఎంతో నేర్చుకోగలుగుతాను అని ప్రార్థించగా సరే అని ఆ ప్రార్థనకు స్పందిస్తూ ఉన్నారట కర్దమ ప్రజాపతి. కర్దమ ప్రజాపతి తన భార్య దేవహూతి యొక్క మృదు మధురమైన భక్తియుక్తమైనటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనను విని సంతృప్తి నొంది వారిద్దరూ కలిసి తపస్సమాధికి దిగుతారు. ఒక శ్రేష్ఠ పుత్రుణ్ణి పొందాల, సుదీర్ఘమైన తపస్సు. ఆ తప ప్రభావం చే సాక్షాత్ విష్ణుమూర్తి వాళ్ళ ఎదుట నిలబడి, అయ్యా నేను ముందే చెప్పాను, సరే మీకు మంచి పుత్రుడు కావాలా, నీలాంటి పుత్రుడు కావాలంటే నేనే వస్తానని చెప్పేసి ఆ మహావిష్ణువే వారికి పుత్రుడుగా వచ్చాడు. 9 కుమారులకు కుమార్తెలకు బ్రహ్మ కూడా తిరిగి వచ్చాడు, స్తుతించాడు, కర్దమా నీ యోగ్యత ఎంత పెద్దది, సాక్షాత్ విష్ణుమూర్తినే కుమారుడిగా పొందావు. ఇక ఈ 9 కుమార్తెలను నీవు బాధపడవద్దు, నా కుమారులు ఉన్నారు, 9 ప్రజాపతులకు ఇచ్చి వివాహం చేయమని ఆ 9 మరీచి అత్రి పులహ పులస్య వశిష్ట మున్నగు వారికి ఇచ్చేసి పెళ్లి చేసేశాడు. ఇక సాక్షాత్ భగవంతుడే వీళ్ళింట్లో అవతరించాడు. అతనికి ఏమని నామకరణం చేశాడంటే కపిల, కపిల వాసుదేవుడు. కపిల అనే నామం చే మహావిష్ణువు వాళ్ళింట్లో బాలకుడుగా పెరుగుతున్నాడు. ఆ బాలకుడే మహావిష్ణువు అని తెలుసుకుని కర్దమ ప్రజాపతి ప్రదక్షిణం వేసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతా, నాకు అనుమతి ఇవ్వమని అతడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగా ఆశ్రమంలో కపిల వాసుదేవుడు చిన్న బాలకుడు 8 కుమారుడు ఆ ప్రాయంలో ఉంటాడు. ఆ తల్లి ఆ కుమారుని చూచి మురిసిపోతుంది. ఏదో దీర్ఘాలోచన చేసిన వాని వలె కూర్చొని ఉండగా ఆ కుమారుని వద్దకు వెళ్ళి చిరునవ్వుతో అతని సమీపంలో వెళ్ళి కూర్చుంటుందారు. వారిద్దరి నడువ ఆ ఇద్దరి మధ్యలో దివ్యమైన సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ ప్రశ్నోత్తర రూపంగా ఉంది. ఆ తల్లి అడిగిన ప్రశ్న ఆ ప్రశ్నకు కుమారుని ఉత్తరం. ఎంత సమంజసంగా ఉత్తరమిచ్చారు ఆ తల్లి అడిగిన ప్రశ్న. అది వార్తాలాప పద్ధతిలో ఇద్దరూ కూడా సంభాషించుకుంది. ఒక ప్రశాంతమైన వాతావరణంలో శాంత మనస్సుచే ఆ తల్లి కపిల్ని సమీపించి అడుగుతుంది, కుమారా అని పిలిచేటప్పుడు, ఏమమ్మా వచ్చావు, ఏదో ఈరోజు నీ ముఖంలో ఒక కొత్త కాంతి వెలుగుతుంది, ఏం కారణం అది, ఏదో ఒక పనితో వచ్చినట్టుగా ఉన్నావు, నీకేం కావాలి? లేదు, నేను చాలా నీ నుంచి అడగాలని చెప్పేసి కోరుకోవాలని ఎన్నో విషయములు నీతో నేను చర్చించాలనుకుంటున్నాను అంటే ఆ కపిల వాసుదేవుడు, అమ్మా నేను వచ్చిందే నీ కొరకు, ఈ జగత్తు కొరకు, నీవు ఎప్పుడు ఏం అడుగుతావో దాన్ని చెప్పాలని చెప్పేసి నేను కూడా సిద్ధంగా ఉన్నాను, నీవు అడగడమే ఆలస్యమమ్మా తల్లి, నేను చెప్తాను. ఆ తల్లి ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంది. తత్వజ్ఞానము అంటారు కదా లోకములో, తత్వజ్ఞానం అంటే అర్థమేమి, అలాంటి తత్వజ్ఞానాన్ని పొందితే మనకు కలిగే ఫలితమేమి? ఆ తల్లి మొదట అడిగిన ప్రశ్న. ఈ తత్వజ్ఞానమైన శబ్దాన్ని మనము చాలాసార్లు విని ఉంటాం. ఏమిది ఆ తత్వజ్ఞానం? తత్వం అంటే తెలుసుకుంటే తర్వాత తత్వజ్ఞానం అని. తత్వము అనే శబ్దానికి యథార్థ వచనములు అనే, యథార్థమైన
అక్కడ ఏమున్నదో ఉన్నదాన్ని మనం మార్చి దాని రూపాన్ని మూతవేసి మనకి ఇష్టం వచ్చిన అర్థం చెప్తూ దాన్ని వక్రంగా చిత్రీకరిస్తే అది వర్ణనము కావ్యమైపోతుంది కానీ యథార్థం కాదు. యథార్థ వచనములను తత్వం అంటారు. వేదములు, ఉపనిషత్తులు, పురాణములు నిజంగా ఏ అర్థం చెప్తుంది, ఆ చెప్పిన అర్థముని తత్వము, తత్వ సంగ్రహం అంటారు. సకల వేదములు, సకల పురాణములు ఏం చెప్తుంది, కృష్ణుడే చెప్తాడు. సర్వే వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ అంటారు. అర్జున ఇన్ని వేదములంతా ఏం చెప్తుందో తెలుసా, ఏమి కాదు నన్ను గురించే చెప్తుంది. సకల వేదములు నా విషయమే చెప్తుంది, వేదాంతము నన్ను గురించే చెప్తుంది. భక్తులు ఎలా ఉపాసిస్తే నన్ను చేరుకుంటారో వేదాంతములు వేదములు చెప్తుంది. కాబట్టి వేదములకు ముఖ్య విషయము నేనే. కాబట్టి సకల వేదములకు ముఖ్య విషయము పరమాత్ముడు అనేదే తత్వము. అంతేకాదు, తత్వములు అంటే ఇంకో అర్థం కూడా ఉంది. మన జీవ దేహములో, మానవ దేహములో, ప్రతి ప్రాణుల దేహంలో 24 తత్వాలు ఉండవు. ఏమా 24 తత్వాలు? ఇప్పుడు కళ్ళతో వస్తువును చూడగలుగుతాం, ఏమైనా శబ్దమైతే చెవితో వింటాం, ఏదైనా మంచి అగరబత్తి వెలిగిస్తే ఆ సువాసన ముక్కుతో చూస్తాం, ముక్కుతో వాసన, చెవితో శబ్దములు వినడం, కళ్ళతో వస్తువు యొక్క రూపాన్ని చూడటం. ఇలాగ ఒక్కొక్క ఇంద్రియములు, ఒక్కొక్క తత్వం మన దేహంలో ఉండి ఆ పనిని చేస్తుంటాం. వాటికి తత్వములు అంట. కళ్ళతో మనం ఇప్పుడు ఒక చూస్తే, ఓహో ఈ వ్యక్తి వస్తున్నాడు, ఇతడు ఈ ఊర్లో వచ్చినాడు, ఆ రోజు చూశాను, ఇప్పుడు వస్తున్నాడు అని గుర్తుపడతారు. అది కళ్ళు గుర్తుపట్టి మనస్సుకు పంపిస్తే మనస్సు దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. ఇలాగ ఒక్కొక్కడికి ఒక తత్వం అట. కళ్ళు ఒక తత్వము, చెవి ఒక తత్వం, ముక్కు ఒక తత్వం, మనస్సు ఒక తత్వం, బుద్ధి తత్వము, అహంకార తత్వము, చిత్తము, ఇలాగ 24 తత్వాలు. వాటిని గురించి మళ్ళీ వివరిస్తాను. 24 తత్వాలు మన దేహం అంటే సకల ప్రాణులు. మనుష్యులే కాదు, ఆవులో ఉంది, నక్కలో ఉంటుంది, కుక్కలో ఉంటుంది, పులిలో ఉంటుంది, క్రిమి కీటకాల్లో కూడా ఇవంతా ఉంటుంది. ఈ 24 తత్వాలనే ఉంటుంది. ఆ తత్వముల యొక్క పరిజ్ఞానము, ఆ తత్వముల లోపల భగవంతుడు ఉండి ప్రేరేపిస్తాడు. ఒక బస్సు వెళుతుందంటే బస్సు తనంతర తాను వెళ్ళదు, ఆ బస్సును నడిపేవాడకు ఉండి నడిపిస్తాడు. అదేవిధంగా మన తత్వములను కూడా ఆ తత్వ ప్రవృత్తికి లోపల ప్రేరకుడు ఒకడు ఉంటాడు. ఆ ప్రేరకుణ్ణి కూడా ఎవరు బాగా తెలుసుకుని ఉంటారో ఆ తెలిసిన జ్ఞానం తెలుసుకున్న వానికి తత్వజ్ఞాని అంటారు. అలాంటి తత్వజ్ఞానము చేత మనకు కలిగే ఫలితమేమి అంటే భగవంతుని సారూప్య మోక్షమే, సాయుజ్య మోక్షమే కలుగుతుంది. ఇలాంటిది తత్వజ్ఞానము యొక్క వైశిష్ట్యమని తల్లి అడిగిన ఆ ప్రశ్నకు కుమారుడు దానికి ఉత్తరం ఇస్తారు. సరే, తత్వము, తత్వజ్ఞానములు దీని గురించి చెప్పబడింది. తర్వాత తత్వజ్ఞానం యొక్క ఫలితమేమి అంటే మోక్షం అన్నారు. ఆ తల్లి మోక్షం అనే భాగాన్ని పట్టుకున్నది. మళ్ళీ ఇప్పుడు అడుగుతుంది ప్రశ్న, కుమార మోక్షం అంటే అర్థమేమి? చాలామంది మోక్షం వచ్చింది అంటారు, వైకుంఠం అంటారు, మోక్షం అంటారు. వైకుంఠం ఎక్కడుందండి? ఏదైనా కొన్ని పనులు చేస్తే ఎందుకంటే వైకుంఠం కలుగుతుందంట, అందుకు వైకుంఠం ఎంత ఈ పనులు చేస్తామంట. మోక్షము, వైకుంఠము కొన్ని శబ్దాలు విని ఉంటాము. అసలు మోక్షం అంటే అర్థమేమి? కపిల పరమాత్మ చెప్తాను, ఈ మోక్షం అంటే సకల సుఖములను అనుభవించేది, జనన మరణముల నుండి బయటికి వచ్చేది. జననము మరణము ఏది లేకుండా అంత ముగించుకొని ఒకే రీతిగా ఎక్కడికి వెళతారు అక్కడి నుంచి తిరిగి రాకుండా ఏకప్రకారంగా ఒకే చోట కూర్చుంటూ సకల సుఖముల ఆస్వాదనము, సుఖానుభవం చేసేది. ఆ సుఖం ఎక్కడిదో కాదు, ముక్తిర్ నైజ సుఖానుభూతి. ముక్తి అంటే నైజ సుఖానుభూతి. ప్రతి మనిషి ఒక ముక్తి యోగ్యుడైన జీవుడు అనుభవించవలసిన ఆ సుఖము ఎక్కడో లేదు, అతని లోపలే ఉంటుంది. అది ఆవిష్కారమైనప్పుడే దాన్ని మోక్షమని పిలుస్తారు. దీని గురించి ఇంత సంక్షేపం కాదు, మళ్ళొక ప్రసంగంలో ఆ మోక్షం అనే దాన్ని ఇంకా విస్తారంగా మనం తెలుసుకుంటాం. మోక్షాన్ని గురించి చెప్పిన తర్వాత మళ్ళా తల్లి అడుగుతుంది, మోక్షములో సుఖప్రాప్తమవుతుంది కదా, ఆ సుఖము ఇక్కడెందుకు దొరకదు ఈ సంసారంలో, అక్కడే ఎందుకు అనుభవించాలి?
ఇక్కడికి అక్కడికి వ్యత్యాసమేమి? ఇప్పుడు మనం ఉన్నాం, ఇక్కడ సుఖంగా ఉన్నాం, సుఖంగా ఉన్నామండి అంటారు. అడుగుతారు వారికి ఏమైనా, వాడు హ్యాపీగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, మీరెలా ఉన్నారు? మేము బాగున్నాం. మళ్ళీ ఇక్కడ బాగున్న తర్వాత, సుఖంగా ఉన్న తర్వాత మళ్ళీ ఆ మోక్షాన్ని ఎందుకు అడగాలి మనం? అక్కడ వచ్చే సుఖము దీనికంటే చాలా గొప్పది ఉంటుంది. ఒక్కటే మన పరిభాషలో చెప్పాలన్నట్టయితే, సంసారంలో అగుపించే సుఖం ఎలాంటిది అంటే, ఇది కేవలం ఒక షాంపిల్ అంటారు కదా, మెడికల్ రిప్రజెంటేటివ్కి కంపెనీస్ ఇస్తుంది, డాక్టర్లకి ఇవ్వండి, ఫిజిషియన్ షాంపిల్ అంటారు, డాక్టర్లకి ఇవ్వండి, దీన్ని అమ్మకూడదు అని చెప్పారు. అది ఇస్తే అది ఎట్లా పనిచేసి చూస్తే వారు ఇలాంటి మాటలు ఎక్కువగా రాస్తారు అని చెప్పి. అలాగా మనకిక్కడ ఈ సంసారంలో ఏ సుఖం కలుగుతుందో ఇది షాంపిల్ మాత్రం భగవంతుడు చూపిస్తున్నారు. ఇలాంటిది కావాలంటే నా దగ్గర పుత్రులతో, మిత్రులతో, ఇంటితో, వ్యాపారంతో అన్ని రకముల సుఖాన్ని ఇక్కడ అనుభవిస్తాం కదా, ఇదంతా కొద్ది కొద్దిగా భగవంతుడు మాకు కొద్దిగా పంపించారు. దీన్ని ఇది ఇంకా పూర్తిగా అనుభవించాలంటే అక్కడ దొరకదు అంటారు కదా, ఇది ఇంపోర్టెడ్ లేదా ఎక్స్పోర్టెడ్ అంటారు కదా, ఆ విధంగా ఈ లోకంలో దొరకదు అది, అది మా లోకంలో దొరుకుతుంది, అక్కడికి రండి అంటాడు భగవంతుడు. ఇప్పుడే వస్తానంటే అట్లా రావడానికి వీలు లేదు, రావడానికి వీసా తీసుకోవాలి కదా, నా లోకానికి రావాలంటే కూడా మీరు తీసుకొని రావాలి. అది ఏది అన్నట్టయితే, నా పరిపూర్ణమైన శాస్త్రములైన వేద వేదాంత శాస్త్ర భాగవతాది జ్ఞానం బాగా తలలో నింపుకోండి, అదే మీకు వీసా ఇచ్చి వచ్చినట్టుగా మా దగ్గరికి వస్తారు. కాబట్టి ఇచ్చట కలిగే సుఖము ఆ మోక్షములో కలిగే సుఖానికి చాలా వ్యత్యాసం ఉంది అని కపిల వాసుదేవుడు తన తల్లి అడిగిన ఈ ప్రశ్నలకి ఇలా సమాధానం ఇస్తూ వస్తున్నారు. నైమిసారణ్యంలో శ్రీ ఆనంద తీర్థాచార్యుల వారి భాగవత ప్రవచనాన్ని విన్నారు కదా, మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.